ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చూస్తున్నటువంటి సంఘటనలు, ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయేమో, బ్రతకడం కష్టము అనే భావన కలిగిస్తున్నాయేమో, రేపటి దినాన్ని చూడటము వీలు పడదు అన్నంతగా నీ హృదయంలో ఒత్తిడి తీసుకొస్తున్నాయేమో. ఒకవేళ ఏ భర్త అయినా వచ్చి తన ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ని బట్టో, ఉన్న ఒత్తిడిని బట్టో, పై అధికారి ఒకవేళ రేపమ్మా అప్పుడు నిన్ను తీసిపడేస్తా నువ్వు వద్దు అని అన్నట్లయితే, భర్త ఇంటికి వచ్చి డల్గా కూర్చున్నప్పుడు ఏమిటండి అంత డల్గా ఉన్నారు, ఎందుకన్నా నిరుత్సాహంగా ఉన్నారు, ఏమి మాట్లాడకుండా భర్త కూర్చున్నాడు, మాట్లాడరేమండి, ఏమి మాట్లాడలేకపోతున్నాడు, టెన్షన్ పడుతున్నారు, ఎందుకంత భయపడుతున్నారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు, ఏమి లేదు, ఏమీ లేకపోతే ఎందుకు టెన్షన్ పడతారు, మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి, అసలు విషయం చెప్పండి, ఆగవే కాస్త ఆగు, ఏమాగుతానండి, ఇంత గురించి మాట్లాడలేదు మీరు. అప్పుడు భర్త అంటాడు, ఏమీ లేదు, రేపు మాపు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని అనుకుంటానే ఉన్నా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు అనుకున్నా ఇది మూడు నెలల ముచ్చటేనని చెప్పి. నీలాంటి వాడికి ఉద్యోగం రావడమే గొప్ప, నువ్వు ఆరు నెలలు పనిచేయడమే గొప్ప, నేను అనుకుంటానే ఉన్నా ఏదో ఒక రోజు ఈ వార్త తెస్తావని చెప్పి. అందుకే మా మమ్మీ వాళ్ళకి చెప్పెట్టా. ఏం చెప్పెట్టావు? ఏదో ఒక రోజు మోటమ్ముళ్ళు చదువుకుని వస్తానని చెప్పెట్టా, రేపు సాయంత్రమే బయలుదేరుతున్నా, నీ చావు నువ్వు చావు. లేరంటారు అలాంటి వాళ్ళు. వైపు భర్త టెన్షన్లో ఉన్నప్పుడు మానసికంగా వెదకు గురి అవుతున్నప్పుడు, నా భార్యను ఎలా పోషించాలి, నా బిడ్డల్ని ఎలా చదివించాలి, ఇంటి రెంట్ ఎలా కట్టాలి, ఒకవేళ నిజంగా ఉద్యోగం పోయినట్లయితే నా కుటుంబం సంగతి ఏమిటి అని విచారంతో, దుఃఖంతో, వేదనతో ఇంటికి భర్త వస్తే భార్య ఏం చేయాలి? ఆడిపోసుకోవాలా? చేసుకోక నీలాంటి చేతగాని వాడిని చేసుకున్నాను కాబట్టి నాకు ఈ టెన్షన్స్. ఏ డాక్టర్నో కలెక్టర్నో చేసుకుంటే ఈ టెన్షన్స్ నాకు ఉండేవి కాదుగా. నిజమే, మరి నువ్వు కూడా డాక్టర్గా చేయొచ్చుగా, నువ్వు కూడా కలెక్టర్ కావచ్చుగా, మనమేమో 10th class 10 times ఫెయిలు, అవునా కాదా? డాక్టర్ని చేసుకుంటే కలెక్టర్ని చేసుకుంటే మరి చేసుకోవాల్సింది, మరి ఈయన ఎందుకు చేసుకున్నావు? ఎన్నిసార్లు భర్త బాధతో ఇంటికి వస్తే, వేదనతో ఇంటికి వస్తే, భయముతో ఆందోళనతో ఇంటికి వస్తే, ఆదరించడానికి బదులుగా, అండగా నిలబడ్డానికి బదులుగా, ఓదార్చడానికి బదులుగా, పుండు మీద కారం చల్లేట్టుగా భర్తను చిత్రహింసకు గురి చేసేటటువంటి భార్యలు ఎంతమంది లేరు? ఇంటికొచ్చిన మనిషికి, ఇంటికొచ్చిన భర్తకు మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి భార్యలు ఎంతమంది లేరు? అలాగే భర్తలు, భార్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నా, ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నా, దాంట్లోనే పిల్లలను చక్కగా చదివించుకుంటున్నా, నువ్వు 5,000 తెచ్చినా, 6,000 తెచ్చినా, 7,000 తెచ్చినా, 10,000 తెచ్చినా ఇతరులతో పోల్చుకోకుండా తాను సర్దుకొని పోతూ కాపురం చేస్తున్నా, అటువంటి మంచి భార్య ఉన్నప్పటికీ వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, నీకున్న గొంతెమ్మ కోరికలు తీర్చడానికి నువ్వు ఇంటికెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు, పుట్టింటికి వెళ్ళు, 50,000 పట్టుకురా, 100,000 పట్టుకురా, ఆ రోడ్డు మీద తిరిగేవాడికి, ముష్టివాడికి 300,000 ఇచ్చి పెళ్లి చేశారు, మీ నాన్న నాకు 100,000 ఇచ్చాడు, మరి నువ్వు ముష్టోడు కాదు కాబట్టి, నువ్వే అన్నావుగా ముష్టోడికి 300,000 ఇచ్చారని చెప్పి భార్యను వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, అస్తమాను బెదిరించేవాళ్ళు, పుట్టింటికి పంపించేస్తా, విడాకులు ఇచ్చేస్తా అని భార్యను బహుగా విసిగించేవాళ్ళు, ఎంత మూర్ఖులండి వీళ్ళు. నీకంటే ముందుగా లేచి ఇంటి పని, వంట పని చేసుకొని, బిడ్డలను సిద్ధపరచుకొని, స్కూలుకు పంపించి, రెక్కలు ముక్కలయ్యే విధంగా పనిచేసి, నీకోసం ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇంటికొచ్చి భార్యను వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, తనకున్న కష్టం ఏమిటో, తనకున్న అనారోగ్యం ఏమిటో, తనకున్న బలహీనత ఏమిటో, తనకున్న బాధ ఏమిటో కనీసం అడగకుండా
ఆమె ఎటువంటి మానసిక వ్యధ గుండా వెళుతుందో కనీసం పట్టించుకోకుండా. ఎంతమంది భర్తలండి బహుమూర్ఖంగా భార్యను వేధించేవాళ్ళు బాధించేవాళ్ళు లేరంటారా? అటువంటి భర్తగా నువ్వు ఉండడానికి వీల్లేదో. భార్యను బాధించే భర్తగా, వేధించే భర్తగా, నీ పనికి మాలిన గొంతెమ్మ కోరికలు తీర్చట్లేదని, ఆస్తి లేదని, కట్నం తీసుకురాలేదని, చదువుకోలేదని, లేదా అందంగా లేదని, ఇష్టం వచ్చినట్టుగా భార్యను వేధించుకుని తినడమో వివాహం అయిన తర్వాత. సహోదరా, నీ భార్యను ఆ విధంగా బాధించడము ఏ మాత్రము క్షేమం కాదని, మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వారి కుటుంబ వ్యవస్థను ప్రత్యక్షపరచి మా జీవితాల్లో ఉన్న లోపాలేమిటో, పొరపాటులేమిటో స్పష్టముగా మాకు తెలియచేసి, తత్ఫలితంగా సైతాను ఏ రీతిగా, అనగా మాలో ఉన్న అనుమానాలను బట్టి, అభిప్రాయ భేదములను బట్టి సైతాను ఏ రీతిగా కుటుంబములో జొరబడి నెమ్మది లేకుండా చేస్తాడో నాయనా, అనుమానంతో ఏడుస్తామంటే, భర్త పట్ల అనుమానంతో, భార్య పట్ల అనుమానంతో ఏడుస్తామంటే నువ్వు కూడా ఏం చేయలేవు అనేది యాకోబు జీవితంలో మేము చూసాం. అనుమానాన్ని పక్కన పెట్టి, ఆత్మీయతను చేతబట్టి, మీ వాగ్దానమును విశ్వసించి అద్భుతమైనటువంటి భవిష్యత్తును స్వతంత్రించుకునే వాగ్దానమును కల్లారా చూసే మంచి రోజులు ఇవ్వబోతున్నావు, మంచి గతి రాబోతుంది, వాగ్దానము నెరవేర్చబోతున్నావు. ఈ విషయాన్ని సత్యాన్ని గ్రహించి కనీసం ఈరోజు నుంచి అయినా వాగ్దానాన్ని కల్లారా చూసేటటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.